సనాతన ధర్మ పరిరక్షణలో భారతీయ మహిళా శక్తి సామర్థ్యాలకు వీరత్వ పరాక్రమాలకు విశ్వాసపూరిత దేశభక్తికి రూపమై కోట్లాది మంది భారతీయుల చేత జగన్మాతగా పూజించబడుతున్న మాతృమూర్తి జల్కారీభాయ్ నూట తొంభై రెండవ జయంతి నేడు ఝాన్సీ సమీపంలోని బోజ్లా గ్రామంలో నవంబర్ ఇరవై రెండు పద్దెనిమిది వందల ముప్పైలో జన్మించిన జల్కారీభాయ్ సైనికురాలిగా జీవితాన్ని ప్రారంభించి రాణి లక్ష్మీభాయ్కి నమ్మకమైన సలహాదారుగా ఎదిగింది ఆమె చాలా చిన్న వయసులోనే గుర్రపు స్వారీ మరియు ఆయుధాల కళ నేర్చుకుంది ఆమె రాణి లక్ష్మీభాయ్ భర్త రాజా గంగాధర రావు సైన్యంలో సైనికుడిగా ఉన్న తన భర్త నుండి విలువిద్య కుస్తీ మరియు షూటింగ్ నేర్చుకుంది చదువుకు శ్రద్ధ మాత్రమే అవసరమని కులము జాతి కారణం కాదని నిరూపించిన మహాతల్లి జల్కారిభాయ్ ఆమె చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి చేత పెంచబడింది నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అధికార విద్య లేదు కానీ గుర్రపు స్వారీ మరియు ఆయుధాలను ఉపయోగించడంలో శిక్షణ పొందారు ఆవును బలమే జీవనం బలహీనతే మరణం కాబట్టే తన తీర్చిదిద్దుకున్నారు చిన్నతనంలో ఒకసారి అడవిలో ఒక చిరుతపులిని గోమాతలను మేపడానికి తీసుకు వాటి రక్షణలో భాగంగా చిరుతను చంపి గోమాతలను రక్షించింది తరువాత కాలంలో ఆమె ధైర్య సాహసాలతో ఝాన్సీ సైన్యంలోని రాణి ఝాన్సీ లక్ష్మిబాయికి విశ్వసనీయ సలహాదారుల్లో ఒకరుగా ఎదిగింది ఝాన్సీ మహిళా దుర్గా దళ్ సైన్యంలో ముఖ్య భూమిక పోషిస్తున్న జల్కారిభాయ్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు సమయంలో జనరల్ హ్యూరోజ్ పెద్ద సైన్యంతో ఝాన్సీపై దాడి చేశాడు రాణి లక్ష్మీభాయ్ గారు తన పద్నాలుగు వేల మంది సైనికులతో సైన్యాన్ని ఎదుర్కొన్నారు కోట యొక్క ఒక ద్వారానికి బాధ్యత వహించే స్వదేశీయ ద్రోహి ఒకరు బ్రిటిష్ దళాలకు ఝాన్సీ తలుపులు తెరిపించాడు ఎప్పుడూ ఈ నమ్మక ద్రోహులు భారతీయ సనాతన ధర్మాన్ని సైతం వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు అయినా నిలదొక్కుని సనాతన ధర్మం ఎప్పటికప్పుడు కొత్త చిగుళ్ళు వేసుకుని ఎదుగుతూనే ఉంది అవును బ్రిటిష్ వారు కోటలోకి ప్రవేశిస్తున్న సమయంలో రాణి లక్ష్మీభాయ్ తన సభికుల సలహా మేరకు కొడుకు మరియు పరిచారికలతో కలిసి తప్పించుకోవడంలో భాగంగా మాతృమూర్తి జల్కారీభాయ్ రాణి లక్ష్మీభాయ్ లా మారువేషంలో జనరల్ రోజును ఎదుర్కొని శాశ్వతంగా ఈ లోకం నుంచి నిష్క్రమించారు కాబట్టే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు యుద్ధంలో కీలక పాత్ర పోషించిన మాతృశ్రీ జల్కారీభాయ్ జీవితం బుందేల్ఖండ్ ప్రజల ప్రసిద్ధ జ్ఞాపకాలలో ఒక భాగం ఈ రోజుకి వారి పవిత్ర జ్ఞాపకాలు వారి అసాధారణ సాహస శక్తి ప్రజల మనస్సులో సజీవంగా ఉంది మరియు వారిని జగన్మాత అవతారంగా చూస్తారు మరియు భారత జాతి వారి గౌరవార్థం ప్రతి సంవత్సరం భాయ్ జయంతి కూడా జరుపుకుంటుంది అవును ఆ తల్లి శక్తి బుద్ధి నా బిడ్డలలో ప్రజ్వరులుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం